चित्तूर जिल्ला रामसमुद्रम पंचायतीलो एएस कालनी वासुलु गुड़ी उन्न प्रांतम आवरणंलो चेत्ता चेदारं वेस्तुन्नारनी व्यर्थ पदार्थालु वेसी गुड़ी आवरणान्नी अपवित्र पालु चेस्तुन्नारनी बीजेपी नायकुलु आंदोलन व्यक्तं चेस्तुन्नारु। गुड़ी प्रांतंलो अपवित्रं चेस्तुन्न वारिपै चर्यलु तीसुकोवालनी डिमांड चेस्तुन्नारु। భారతదేశంలో సనాతన ధర్మం కాపాడే కూడా ప్రజల నుంచి ఉద్యమం రావాల్సిన అవసరం ఏర్పడతా ఉంది। ఎందుకంటే పూర్వం రాజులో జమీందారులో ఈ దేవస్థానాలను కాపాడుకుంటా ఉండ్రి, దానికి ఒక మాన్యమో దానికి ఒక సిస్టం పెట్టిండ్రి। ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఇవన్నీ పోయినాయి, హక్కులు ఏర్పడినాయి కానీ బాధ్యతలు ఎవరికి లేవు। ఆ దేవస్థానము 400 సంవత్సరాలు ఉండే దేవస్థానము సకలమ్మ దేవి దేవస్థానమునే చెత్తా చెదారం వేసి ఆక్రమణకు గురైతా ఉంటే సాటి హిందువులు దాన్ని చూస్తా నోరు తెరుచుకుంటా ఉండారు, కానీ ఇది అన్యాయమని గుర్తించలేక స్వార్థ రాజకీయాలకి దేవస్థానాలు బలైపోతున్నాయి। దాని ద్వారా ప్రజలతో ఏకమై ప్రజలను పిలుచుకొని తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చినాము, అయ్యా ఇది 300 సంవత్సరాల పురాతన గుడి, దీన్ని కాపాడండి, సర్వే చేయండి, మాకు నాలుగు వైపులా రాళ్ళు చూపిస్తే మేము గుడిని కాపాడుకుంటాము, మా డబ్బులతోనే మేము డెవలప్ చేసుకుంటాము, అసలు మాది ఎక్కడుంది చూపివ్వండి ఆ జాగాని, దాన్ని క్లీన్ చేసుకుంటామని అయ్యగారికి చెప్పినని తెలిసింది, నేను చేస్తాను, 4 రోజులు టైం అడిగినాడు। ఈ విషయం ఏమంటే ప్రతి గ్రామంలోనే ఇట్లా సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకొని మన దేవస్థానాలను మనమే కాపాడుకునే స్థాయికి వచ్చింది। అయ్యా మన గుళ్ళో దీపం పెట్టే కూడా ప్రభుత్వం సహకరించడం లేదు, ప్రభుత్వం ఏమంటే చర్చిలో పనిచేసేవానికి 5-5 వేలు ఇస్తా ఉంది, మసీదులో పనిచేసే వాళ్ళకి 10 వేల రూపాయలు ఇస్తా ఉంది, రామన గుళ్ళో దీపం పెట్టేకి అమ్మవారి గుళ్ళో దీపం పెట్టే కూడా 100 రూపాయలు ఇవ్వడం లేదు। ఇది ఎట్టుందంటే మన దేశంలోనే మనకే శత్రువులను తయారు చేస్తా ఉన్నట్లుంది। మీరు ఇది కల్పించుకొని భారతదేశంలో అన్ని దేవస్థానాలకు కూడా చర్చికి ఇవ్వద్దని చెప్పలా, మసీదుకి ఇవ్వద్దని చెప్పలా, రామన గుడికి అమ్మవారి గుడికి గ్రామదేవతకు కూడా మీరు వాళ్ళకి ఇచ్చినట్లు కూడా ఫ్రెండ్స్ ఇవ్వాలని కోరుతున్నాను।